दिव्यवाणी टीवी प्रेक्षकुलकु कथोलिक विश्वासुलकु क्रीस्तुनाथुनि नाममुन शुभमुलु। क्रैस्तवत्वं केवलं ओक मतं कादु, अदि ओक जीवन विधानं। ई अनंत जीवकोटिलो मनिषि केवलं इतर प्राणुलांटि जीवि कादु। नेनु एक्कडि नुंचि वच्चानु, ना जीवित प्रयाणं एला सागुतुंदि, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి। ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర। ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు। ఈ పునీతులు మోక్షము చేరారని కాథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది। మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం। వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాత్రిక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి। కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం। క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కాథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ, మన తల్లి అయినటువంటి పవిత్ర కాథోలిక తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఈరోజు పునీత గిల్బర్ట్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము। పునీత గిల్బర్ట్ గారు స్కాట్లాండ్ దేశమునకు చెందినటువంటి పునీతులు। తమ దేశ శ్రీసభ స్వతంత్రం కోసం ఇంగ్లాండ్ దేశముతో పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధులుగా వీరిని వీరి దేశస్థులు పిలుస్తూ ఉంటారు। వీరు గురువుగా పీఠాధిపతిగా ఎన్నికైన తరువాత పేదలకు దానము చేయటంలో పేదలకు లేదు అనకుండా, ఏమీ దాచుకోకుండా పేదల కోసం సర్వాన్ని త్యాగం చేసినటువంటి ఈ పునీతుడు 1245వ సంవత్సరంలో పరమపదించారు। మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు వీరి యొక్క జీవిత విశేషాలను మనందరం తెలుసుకుందాం। పునీత గిల్బర్ట్ గారు స్కాట్లాండ్ ప్రజల దృష్టిలో అపూర్వ దేశభక్తుడు। ఇంగ్లాండ్ పాలన నుండి తమ దేశ శ్రీసభ స్వేచ్ఛ కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుడు అని కీర్తిస్తుంటారు వారు। గురువు కావాలని నిశ్చయించుకొని గురువిద్యను అభ్యసించారు, ప్రధాన డీకను పట్టాను కూడా పొందారు। మోరే గురుమండలంలో ముఖ్య ఉపగురువుగా తమ వెలలేని సేవలను అందించారు। గిల్బర్ట్ గారు ఉత్తమ ప్రసంగీకులు, ఇహ పరలోక అంశాలపై అనర్గళంగా మాట్లాడుతారు। వారి ఉపన్యాసాలంటే ప్రజలు ఎంతో ఇష్టపడేవారు। ఇంకా స్కాట్లాండ్ను ఏలిన రాజులు విలియం మరియు అలెగ్జాండర్లు గిల్బర్ట్ గారంటే ఎంతో అభిమానించేవారు। గిల్బర్ట్ గారిని కార్యాలయ నిర్వాహకుడు వంటి పెద్ద ఉద్యోగంతో సత్కరించారు। ప్రజావసరాలు ఎరిగి వారికి సంతృప్తికరమైన సేవలందింపచేయటమే వీరి ముఖ్య పని। తమ శక్తి మేరకు వారు తమ పదవికి న్యాయం చేశారు। ప్రజల ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా తీర్చటం తమ విధిగా భావించి అందుకు తగిన సౌకర్యాలను వారికి కలిగించి స్కాట్లాండ్కు నిజమైన దేశభక్తుడని పేరుగాంచారు। ఉత్తమ అలవాట్లతో కూడిన క్రైస్తవ సదా ఆచారాలు పాటింప ప్రోత్సహించారు। సాంఘిక న్యాయం వెల్లివిరిసేలా అన్ని చర్యలు తీసుకొని తమ కార్యాలయం ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకొని పోయేవారు। ప్రధాన డీకను అయిన గిల్బర్ట్ గారిని అలెగ్జాండరు రాజు కెయిత్నెస్ పీఠంకు బిషప్గా ఆసక్తితో నియమించుకున్నారు। బిషప్ గిల్బర్ట్ గారు తమ మేత్రాసనాన్ని 20 సంవత్సరాలు దీక్షతో పాలించారు। పేదలకు లేదు అనకుండా
కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు మందులు పంపిణీ చేశారు. దోర్మోక్ పట్టణంలో ఒక బ్రహ్మాండమైన కేథడ్రల్ దేవాలయం నిర్మింపచేశారు. వారు చనిపోవటానికి ముందు వారు ఇచ్చిన సందేశమే వారి జీవిత సారాంశముగా స్వీకరించవచ్చు. అవి: ఒకటి, ఎవ్వరికీ బాధను కలిగించకు. నీకు బాధ కలిగించిన వారిపై పగ తీర్చుకోవద్దు. రెండు, దేవుడు దయచేసిన ఎటువంటి కష్టాలనైనా ఓర్మితో భరించు. మూడు, నీపై వారికి విధేయించు. ఇతరుల ఎడల పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించు. ఈ మూడు సందేశాలు పునీత గిల్బర్ట్ గారి యొక్క జీవితంలో వారు అనుసరించినటువంటి సూత్రాలు. గిల్బర్ట్ అంటే గొప్ప వాగ్దానం, ఘనమైన కీర్తి అని అర్థం. ఈ పునీతుడు ఆచరించిన జీవిత సత్యాలను మనము కూడా అనుసరించునట్లుగా మనకు కావలసిన వరములను ప్రసాదించమని ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదాము. కరుణాస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు పునీత గిల్బర్ట్ గారి గురించి మేము తెలుసుకొని ఆ పుణ్యాత్ముని యొక్క జీవితము ద్వారా ప్రేరణను ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞత వందనములను అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా ఈ పునీతుడు తన యొక్క జీవితము ద్వారా ఆయన నేర్పించి బోధించి చూపించినటువంటి మూడు మార్గదర్శకాలను మా జీవితంలో మేము కూడా అనుసరిస్తూ శత్రువులపై ఎప్పటికీ పగ తీర్చుకొనకుండా దేవుడు ప్రసాదించేటటువంటి అనుగ్రహాల కోసం మేము ఓర్పుతో ఎదురు చూస్తూ ఆ తర్వాత మా అధికారులకు మేము విధేయిస్తూ ఈ మూడు మార్గదర్శకాలను మా జీవితంలో మేము అనుసరించుటకు కావలసిన శక్తిని ప్రసాదించండి. తద్వారా మేమందరము కూడా మేము విన్నటువంటి ఈ పుణ్యాత్ముని యొక్క జీవిత అడుగు బాటల్లో మేము కూడా నడిచే శక్తిని అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.